అన్ని ఆస్తులు తాకట్టు పెట్టేసి సర్క్యూట్ ఆఫీస్ మనకి ఈ సర్క్యూట్ బిల్డింగ్ తీసుకెళ్లి మీరు దాన్ని తాకట్టు పెట్టారు అమ్మేశారు. ఇలా ప్రతి బిల్డింగ్ తాకట్టు పెట్టి కూర్చొని అమ్మేసుకోవడానికి మిమ్మల్ని ఎన్నుకుంది. అలాగే అభివృద్ధి ఉండాలి, అలాగే ఈ సామాజిక ప్రయోజనం చేసే పథకాలు కూడా ఉండాలి. అంటే సంక్షేమ పథకాలు, సంక్షేమం అభివృద్ధి పక్క పక్కనే ఉండాలి. సంక్షేమం మటుకు చేస్తాం, అభివృద్ధిని పక్కన పెడతాం అంటే అది బ్యాడ్ గవర్నెన్స్ కదా. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక రోడ్లు వేయకుండా, ఊహించుకోండి మీరు ఇది, ఒక రోడ్లు వేయ, ఒక రోడ్లు సరిగ్గా రోడ్లు లేని ఊరు, గుంతలతో నిండిపోయిన ఒక రోడ్లతో ఉన్న ఒక ఊరు, కర్మాగారాలు కార్యాలయాలు లేని ఒక ఊరు, ఉద్యోగాలు లేని పట్టణాల్లో, వ్యవసాయం సరిగ్గా లేని ఊళ్ళల్లో, అన్నింటిలో ఇలా ప్రాంతంలో ఇవేమి అభివృద్ధి చేయకుండా మీ చేతికి నవరత్నాలు ఉంగరం తొడిగిస్తాను, మీ కష్టాలు తీరిపోతాయి, మీ డబ్బులు వచ్చేస్తాయంటే మన ఆకలి తీరుద్దా? నవరత్నాలని ఒక ఉంగరం ఇచ్చి అది కూడా ఏంటి, అందరికి కాదు, 100 మంది ప్రజలుంటే వాళ్ళలో ఒక 25 మందికి 24 మందికి ఇస్తాం. అది ఇచ్చేసి మేము అభివృద్ధి అనుకుంటే మిగతా 75 మంది ఏం చేయాలి, కూర్చొని ఉండాలా? ఏ స్థాయికి వైసీపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుందంటే, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ మనేదో వైజాగ్లోనే నేను ట్వీట్ కూడా చేశాను, ఒక 12 ఏళ్ళ 11 ఏళ్ళ పిల్లడు, 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. అబ్బా కుర్రాడు వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ చేశారంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయి నుంచి ఒక 11 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లోడిని కూడా వాళ్ళు ఇరిటేట్ చేసే స్థాయికి వైసీపీ వెళ్ళిపోయింది. లేదంటే ఎవరు 10 ఏళ్ళు చదువుకోవాల్సిన పిల్లవాడు, ఊహించుకోండి 10 ఏళ్ళ చదువు స్కూల్కి వెళ్ళాల్సిన కుర్రాడికి రోడ్డు మీదకి వచ్చి మా స్కూల్ మాకు ఇవ్వండి అని అనే స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? అది మంచి ప్రభుత్వ విధానం అంటామా దాన్ని? దానికి మీరు పాలాభిషేకాలు చేసుకుంటాం, బ్రిడ్జ్లు వేసేసాం, బ్రిడ్జ్ శంకుస్థాపనకి పాలాభిషేకాలు చేసేసుకుంటారు మీరు? ఒక బ్రిడ్జ్ చేసినందుకే, ఒక అనౌన్స్మెంట్కే కింద పడి గిలగిలగిల కొట్టేసుకున్న అవే మేము అద్భుతాలు చేసామని. అంటే ఏది అడగండి, ఇక్కడ ఏ పని అడిగినా కానీ మనకి ఏం మాట్లాడతారంటే ప్రతిదీ కొద్దిమందే మాట్లాడతారు. మనం చేయాల్సిందల్లా, డెమోక్రసీ అంటే ఎటర్నల్ విజిలెన్స్ ఉంటాం అంటే ఎప్పుడు డేగ కన్నుతో ఉంచాలి. హక్కులు ఉంటాయి కదా, స్వేచ్ఛ ఉంటుంది డెమోక్రసీ. అందువల్ల ఏంటంటే ఎక్కువ తినేయడానికి ఇష్టపడిపోతారు. అందుకని మన లాంటి వాళ్ళు ఏం చేయాలి, ఒక డేగ కన్ను వేసి ఉంచాలి, ఎవడు దొబ్బేయకుండా, ప్రజల ఆస్తుల్ని దోచేయకుండా. మనం ఎప్పుడు ఒక డేగ కన్ను వేసి ఉంచితే తప్ప ఈ దోపిడీ ఆగదు. ఈరోజున మీరందరి మీద నాకు ఎందుకు అంత గౌరవం అంటే, ఒక పిలిపిస్తే 150,000 మంది వచ్చారు నేను, అందుకు నాకు మీరంటే గౌరవం. అందుకు నాకు మీరంటే గౌరవం.